ఆంధ్రప్రదేశ్లో యావత్ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అంటే తొంభై శాతం హామీలు తొలి ఏడాదిలోనే పూర్తి చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అనేది ఒక వైసీపీ శ్రేణులు మాత్రమే కాదు ప్రజలు కూడా చెబుతున్నమాట ఈ సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్నమాట అంటే ప్రతిపక్షాలు విమర్శలు అనేవి చేస్తూనే ఉంటాయి తొంభై శాతం కాదు వంద శాతం హామీలు అమలు చేసినా సరే విమర్శలు షరా మామూలుగానే జరుగుతూ ఉంటాయి ఏదొక తప్పుని అంటే అతి సూక్ష్మమైన లోపాన్ని కూడా ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షం ముందుకు వెళ్తూ ఉంటుంది అదే ఒక నిర్మాణాత్మకమైన పాత్రగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రతిపక్షం ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే అయితే సొంత పార్టీకి చెందిన నేతలు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు ఎందుకు ఆ అసంతృప్తి అసమ్మతిగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా అసలు వెనకాల ఏం జరుగుతోంది క్యాడర్ అంటే వైసీపీ క్యాడర్లో కొన్ని అంటే ఏదో అంటారు కదా తులసి వనం మధ్య ఏదో గంజాయి మొక్కలు మూల్చినట్లు ఏదైనా ఈ తరహాగా ఒక క్యాడర్ని అంతా ఒక వ్యతిరేక కేడర్గా ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా ఎందుకు అంటే మొన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు లేదంటే ఆయన పల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన మాటలు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడి మాటలు అంటే వరుసగా వీళ్ళందరూ వైసీపీకి చెందిన వాళ్ళే గుప్పడి ఇసుక దొరకట్లేదు మన ప్రభుత్వ హయాంలో ఇసుక ఎటు నుంచి ఎటుపోతుందో తెలియట్లేదు రీచ్ దగ్గర బయలుదేరిన ఇసుక లారి చివరికి గమ్యానికి చేరుకోవట్లేదు మధ్యలో ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అని చెప్పి బ్రహ్మనాయుడు గారి వంటి వ్యక్తి మాట్లాడడం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా గతం నుంచి కూడా ప్రతి విషయంలో ఎందుకో ఆయన మొదటి నుంచి మరి వైసీపీ ఎంపీగానే కొనసాగుతూ ఉంటారు కానీ ఆయనకు మరి ఎక్కడ ప్రాబ్లం అనిపించిందో ఎక్కడ లోప ఉందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చుంటే కూర్చొని మాట్లాడితే సమస్య ఏమన్నా పరిష్కారం అవుతుందా అనే ఆలోచన మరి లేదు ఎందుకు అనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ ప్రతి విషయంలో కాస్తంత వ్యతిరేకతగా మాట్లాడడం అలాగే ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ అవ్వడం అక్కడ కూడా కాస్తంత పెదవి విరుపు మాటలు మాట్లాడడం అలాగే ఇప్పుడు తాజాగా ఈయన కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడు ఎందుకంటే ఈయన మాజీ మంత్రి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ప్రస్తుతం మా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రిగా పనిచేశారు చాలా సీనియర్ నాయకులు ఈయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏడాదిలో ఎక్కడ అభివృద్ధి జాడే కనిపించలేదు అంటే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం మరి నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అంటే క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులన్నీ మరి కనిపించట్లేదా ఏంటి అర్థం కావట్లేదు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు నేరుగా రామ్ నారాయణ రెడ్డి గారిని అంటే నెల్లూరు జిల్లాలో ఎంతమంది అంటే అసలు ఎవరు లబ్ధి పొందలేదా ఎవరికి ప్రభుత్వ పథకాలు అందలేదా దాని గురించి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అసలు అభివృద్ధి కనిపించట్లేదు అనే మాట అంత సింపుల్గా ఎలా అనేసారు ఒక వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా అనేది ఇప్పుడు ప్రధానంగా అందరూ తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలకు కూడా ఇదొక తలనొప్పిగా మారింది ఎందుకంటే అక్కడే చాలా సీనియర్ నేతలు ఉన్నారు వాస్తవానికి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీలో కూడా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలే ఒక నెల్లూరులో ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏమన్నా ఈగోలు వల్ల సరైన అండర్స్టాండింగ్ లేపో లేకపోవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకతగా వచ్చేలా ఆయన మాట్లాడారా ఆయన అసంతృప్తిని ఈ రకంగా వెళ్లగక్కారా ఏంటనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోను లేదంటే విజయసాయిరెడ్డి గారి కూర్చోనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చోను ఒక ఒప్పందం లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకునే దిశగా మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నేరుగా ఆయన మీడియా ముందు అసంతృప్తి వెళ్లగక్కేయడం ఇది ఇప్పుడు ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయని ఎందుకు ఆలోచించట్లేదు అలాగే ప్రతిపక్షానికి ఇది ఒక ఆయుధంగా మారుతుంది అనే అంశాన్ని కూడా ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక ఇటువంటి నాయకులు అంటే అసంతృప్తి వెళ్ళగక్కుతున్న పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది అవసరమైతే వాళ్ళలో నిజంగా ఏమైనా పార్టీకి సంబంధించి ఇబ్బందులు ఉంటే పరిష్కరించగలిగితే పరిష్కరించడం లేకపోతే వాళ్ళ మీద వేటు వేయడం తప్ప పార్టీ నుంచి బయటకు పంపించేయడం తప్ప వేరే మార్గం లేదు ఇమీడియట్గా గా దాన్ని ఏదో చూడండి అని చెప్పి నేతలకు కూడా సీనియర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి అయితే కనుక వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అంటే వివరణ తీసుకుంటారా ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని లేదు అంటే పార్టీలో నుంచి ఆయన వాళ్ళ మీద వేటుపడే అవకాశం ఉంటుందా ఏంటి అనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాలంటున్నారు మొత్తం మీద ఇవి ఈ అసమ్మతి గళాలు అసంతృప్తి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకు పార్టీకి ఒక అసమ్మతులుగా వీళ్ళందరూ మారే అవకాశం ఉందా ఏంటనేది కూడా వేచి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి